పాలను వెన్నయు మృచ్చిల రోలను మీ తల్లిగట్ట రోషముతోడం లీలా వినోది వైదివి బాలుడవ బ్రహ్మగణ ప్రభువుడవు కృష్ణ. ఒకప్పుడు బాలకృష్ణుని లీలలను గుర్తు చేస్తున్నారు. ఉపనిషదర్థం ఉలూఖలే నిబద్ధం అంటారు పెద్దలు. ఉపనిషత్తులయందు ఏ దేవదేవుడు ప్రతిపాదింపబడినాడో అట్టి దైవం వాళ్ళ ఒక రోటికి కట్టుబడ్డాడని. పాలు వెన్నపూస దొంగతనం చేస్తున్నట్ట. దొంగతనం చేస్తుంటే ఆమె చెవి పట్టుకొని లాక్కొచ్చి వెంట పరిగెత్తి పట్టుకోవాలని ప్రయత్నం చేసి మొత్తం మీద అతిశ్రమతో నాయన కృష్ణ దొరకరా దొరకరా అని బ్రతివిలాడి దొరికించుకొని తీసుకొని వచ్చి ఒక తాడు తీసుకొని వచ్చి కట్టింది. కడితే ద్వెంగుడో నమ రెండు అంగుళాలు ముడికి మాత్రం సరిపోవటలేదు. ఎంత పెద్ద తాడు తీసుకొచ్చినా దానికి ఇంకో తాడు ముడేసింది. మళ్ళీ అంతే మాది ఇంకో తాడు ముడేసింది. చివరికి విసిగి వేసారిపోయి ఆ శ్రమ ఆయాసాన్ని తలుచుకుని తలుచుకుని నాయన కృష్ణ దొరకపోతే ఎలారా దొరకరా అన్నదిట. అనగానే ఆ పొట్ట లోపలికి అణుచుకున్నాడో ఏమిటో చప్పున ముడిపడిపోయింది. రోలను కట్టి వేసింది ఆమె. అప్పుడు లీలా వినోదం, నువ్వు పొట్టను పెంచాలంటే పెంచగలవు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవాలి, దొరకాలంటే దొరకగలవు, దొరకకూడదు అనుకుంటే దొరకకుండా వెళ్ళిపోతూ ఉంటావు. శనక సనందనాది మహాయోగులైనటువంటి వారు నిరంతర యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగ యోగ నిరతులైనటువంటి వారు ఎంత ప్రయత్నం చేసినా వారికి కూడా దొరకనటువంటి వాడివి. లీలా వినోదంగా నీ తల్లికి దొరికావు కదయ్యా మహానుభావ. నీవు బాలుడు బాలుడు అనుకుంటుంటారు. నీవు బాలుడుగా బ్రహ్మగలన ప్రభుడవు కృష్ణ. నీ కుమారుడి పేరు లోకాలన్నింటినీ సృష్టి చేసినటువంటి బ్రహ్మదేవుడు కదా. బ్రహ్మదేవుణ్ణి కన్న తండ్రివి నీవు బాలుడు ఎలా అవుతాయ్యా. కనుక ఓ కృష్ణ నీవు చాలా గొప్పవాడి విషమ అని ప్రశంసిస్తూ చెప్పినటువంటి మాట. పాలును వెన్నయు మృచ్చిల రోలను మీ తల్లిగట్ట రోషముతోడం లీలా వినోదివైతివి బాలుడవా బ్రహ్మగణ ప్రభుడవు కృష్ణ. వనరా కడయును ప్రాణంబు పోకడ కానబడవెంత ఘనునకైనా కానబడిన మీద గలిగే ఎట్లు నడచురా విశ్వదాభిరామ వినురవేమా. లోకంలో సామెత పెద్దవాళ్ళు చెబుతుంటారు, వానరాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదని. నిజమే ఇది. వేమన గారు కూడా దానికి మార్కులు వేశాడు. వానరాకడయును, వాన ఎప్పుడొస్తుందో తెలిసిన వస్తుంది వస్తుందని ఆకాశంలో ఎదురు చూస్తుంటే బ్రహ్మాండమైన కారు మబ్బులు పడతాయి. చప్పున గాలి వస్తుంది, ఈ మేఘాలు కాస్త ఎక్కడికో తరలి వెళ్ళిపోతాయి. అయ్యో వాన లేదే దిగులు చెందుతాడు మనుష్యుడు. అలాగే ప్రాణం పోగొట్టుకోకుండా ఉండాలని ప్రాణాలు ఉగ్గబట్టుకొని ఉగ్గబట్టుకొని నిలుస్తాడు. ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. వాన రావడం తెలియదు, ప్రాణం పోవడం తెలియదు. ఎంతటి గొప్పవాడికైనా సరే కానబడి నమీ ఇద కలియట్లు నడచురా. నిజంగా వాన రాక తెలిసి ప్రాణం పోకడ తెలిస్తే కలి ఎట్లా నడుస్తుందయ్యా. కలి నడవాలంటే ఈ ప్రాణం పోకడా వాన రాకడా ఈ రెండూ కూడా తెలియకుండా ఉండటమే యుక్తము అని. వానరాకడయును ప్రాణంబు పోకడ కనబడవెంత గనునకైన కనబడిన మీద గలిజట్లు నడచురా విశ్వదాభిరామ వినురవేమా. వారిచరావతారమున వారిధిలోదురవాణి క్రోధ విస్తార గుడైన యా నిగమ తస్కర వీర నిశాచరేంద్రునిల్చేరి వధిల్చి వేదముల చిక్కడలిల్చి విరిల్చికి మహోదారత నిచ్చితీవె గదా దాశరథీ కరుణాభయోనిధి. దశరథనందన రామచంద్ర, నీటిలో సంచారం చేసేటువంటి మత్స్యావతారాన్ని పొంది నీవు సముద్ర మధ్యంలో ఈదులాడుతున్నటువంటి క్రోధాతిశయం కలిగిన ఆ దుర్మార్గుడైనటువంటి వేదాలను దొంగిలించినటువంటి వాడు. కొన్ని గ్రంథాలను బట్టి ఇతణ్ణి సోమకుడు అన్నారు, కొన్ని గ్రంథాలను బట్టి ఇతణ్ణి శంఖచూడు అనే పేరుతో పిలిచారు. అటువంటి వేదాలను దొంగతనం చేసినటువంటి ఆ దుర్మార్గుడైనటువంటి రాక్షసరాజును సమీపించి అతన్ని సంహరించి చిక్కుబడినటువంటి వేదాలకు చిక్కు తీర్చినటువంటి వాడవై మళ్ళీ తిరిగి ఉదారమైన స్వభావంతో ఎవరి వస్తువు వారికి చేర్చాలనే స్వభావం ఉదార స్వభావం బ్రహ్మదేవుని దగ్గర చేర్చినటువంటి మహానుభావ మత్స్యావతారమూర్తి రామచంద్ర నీకు నమస్కారం. ప్రల్లదనంబుచే నెరుకపాటొక ఇంతయులేక ఎచ్చటన్ బల్లిదుడైన సత్ప్రభుదబద్ధమునాడిన దృంగిపోదురే ఎట్లన సభాస్థలింగుమతులై శిశుపాడుదంత భక్తుడు గల్లలు కృష్ణునింబలకి గాదే హతంబగుటెల్ల భాస్కరా. కొందరు ఒళ్ళుపై తెలియకుండగా
దుర్భాషలాడుతూ ఉంటారు, ఎదుటి వాళ్ళని ఊ తిట్టిపోస్తూ ఉంటారు. దానివలన నష్టమే వస్తుంది. యోగ్యుడైనటువంటి అధికారి అయినటువంటి వాడు వచ్చినప్పుడు వీళ్ళు నష్టాన్ని పొందక తప్పదు సుమ. ఎలాగంటే ఒకప్పుడు శిశుపాలుడు దంతవక్రుడు అనే పేరు కలిగినటువంటి ఇద్దరు రాజరూపాలలో ఉన్నటువంటి రాక్షసులు రాజసూయ మహాధ్వర సమయంలో అగ్రపూజనందుకుంటూ ఉన్నటువంటి శ్రీకృష్ణస్వామిని అనేకములైన దుర్భాషలు ఆడారు. ఎంతవరకు ఆడారంటే ఆయన సుదర్శన చక్రం విడిచిపెట్టేంతవరకు, వీడు చచ్చేంతవరకు. కనుక ఎప్పుడూ ఎవరినీ కూడా నోరున్నది కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదు. వాక్ సంయమనం అనేటువంటిది చాలా ముఖ్యం. నోరా వీపుకు తేకేని మన పెద్దవాళ్ళు సామె చెప్పారు. మంచిగా మాట్లాడితే లోకమంతా మంచిగా చూస్తుంది, మన నోటికొచ్చినట్లల్లా మాట్లాడితే వీడు దుర్మార్గుడా వీడు చావగొట్టండి అంటారు. అయితే మనం చావగొట్టలేకపోవచ్చు, సమర్థులైన వాడు వచ్చినప్పుడు ఏదో ఒక రోజున ఇబ్బంది పడక తప్పదు సుమా. అందుకని నోటిని అదుపులో ఉంచుకోవాలి అనేటువంటి మాటని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు. ప్రహ్లదనంగుచే ఎరుక పాటొక ఇంతయులేక ఎచ్చటం బల్లిదుడైన సత్ప్రభుని అబద్ధములాడి నదురుగిపోదురు. ఎట్లల్ల సభాస్థలి కుమతులై శిశుపాలుడు దంతవక్రుడు గల్లలు కృష్ణునిం బలికి కాదిహతంబగుటెల్ల భాస్కరా.